ఈరోజు మనం వీడియోలో బేసిక్ రియాక్ట్జెస్ కోడ్ గురించి తెలుసుకుందాము. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో రియాక్ట్ చేసి బూట్స్ట్రాప్ గురించి చెప్తున్నాను. ఈ రోజు ఫాలో అయితే మీకు ఖచ్చితంగా రియాక్ట్ చేసి బూట్స్ట్రాప్ ఎలా యూజ్ చేయాలో అర్థమవుతుంది అనమాట. ఫ్రంట్ కొంచెం ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి నార్మల్గా జేఎస్ అంటే ఫైల్ టైప్ జేఎస్ అనమాట. ఇది జేఎస్ఎక్స్ ఎందుకుందంటే HTML కోడ్ని డైరెక్ట్గా యూజ్ చేసుకుంటామంట. ఇలాగ నేను ఒకసారి చెప్తాను. మీరు బేసిక్ కోడ్ రావాలంటే యారో ఫంక్షన్ అనేది మీకు తెలియాలన్నమాట. జావాస్క్రిప్ట్ కొంచెం వచ్చుంటే అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఫైల్ నేమ్ అయితే ఏది ఉందో అదే ఇక్కడ యారో ఫంక్షన్ ఉండాలి. అంటే మెయిన్ యారో ఫంక్షన్ నేమ్ అనమాట. యాప్ అని ఇచ్చాను ఈజ్ ఈక్వల్ టు యారో ఫంక్షన్కి ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్లో మనం రిటర్న్ అని ఇచ్చేసి దీని లోపల మనము లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్స్ ఇస్తాము. లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఇలా ఇచ్చేసినాక దీని లోపల అనేది మనం కోడ్ రాస్తాం అనమాట. ఇది ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనం ప్రతి ఫైల్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఒకదాని నుంచి ఇంకో చోటకి యూజ్ చేసుకోవడానికి ఎక్స్పోర్ట్ యూజ్ చేస్తాము. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఏదైతే ఫైల్ నేమ్ ఉందో అదే యూజ్ చేస్తాము. యాప్ ఇక్కడ ఎందుకు యూజ్ చేసామంటే మనకి ఇక్కడ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్లో ఈ యాప్ అనేది యూజ్ చేసుకున్నాము. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాము కాబట్టి ప్రతిదాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాము కాబట్టి దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి ఫస్ట్. ఇక్కడ డైరెక్ట్ మనం HTML కోడ్ వస్తాం అనమాట. H1 వెబ్ స్టాక్ అను మన ఇష్టం, ఇంకెలా అయినా ఇక్కడ కోడ్ రాసేస్తాము అయిపోద్ది అనమాట. నెక్స్ట్ ఇంకా మనకి ఇలా కాకుండా నాకు డైరెక్ట్గా కోడ్ రావాలి అంటే మనం దీన్ని తీసేసి RAFCE అని కొట్టగానే వస్తుంది అనమాట. RAFCE అని కొట్టిన డైరెక్ట్ ఒక యారో ఫంక్షన్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు ఇలా RAFCE అని కొట్టగానే రావాలి అంటే ఎక్స్టెన్షన్స్కి వెళ్ళి రియాక్ట్ చేసి అని కొడితే దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ RAFCE అనేది పనిచేస్తుంది అనమాట. థ్యాంక్ యూ.